కొబ్బరి నీళ్లే ఆహారం, నేలపైనే నిద్ర, నిత్యం గోపూజ, గోమాతలకు ఆహారం సమర్పణ. అయోధ్యలో భవ్యరామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ ప్రధాని నరేంద్ర మోదీ పాటిస్తున్న కఠిన దీక్ష ఇది. అయోధ్య రాముడి కోసం ప్రధాని 11 రోజుల పాటు ఈ దీక్షను చేపట్టినట్లు తెలిసింది. 11వ తేదీ మొదలైన ఈ క్రతువు 22 జనవరి అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో ముగుస్తుంది. ప్రధానిగా తన విధులు బాధ్యతలు నిర్వహిస్తూనే రామభక్తుడిగా మోదీ వీటిని ఆచరిస్తున్నారు. కొబ్బరి నీళ్లనే ఆహారంగా తీసుకుంటూ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు మోదీ గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా పలు దేవాలయాలను సందర్శించారు. మహారాష్ట్ర నాసిక్లోని రామ్కుండ్ శ్రీకాళరామ దేవాలయం, ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో ఉన్న వీరభద్రాలయాన్ని మోదీ సందర్శించారు, ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కేరళలోని గురువాయూర్ ఆలయం, త్రిప్రయూర్ శ్రీరామస్వామి దేవాలయాలను దర్శించుకున్నారు. ఆలయాల సందర్శన మాత్రమే కాదు, నిత్యం రామనామ స్మరణలో గడుపుతున్నారు ప్రధాని. వివిధ భాషల్లో రామాయణాన్ని వింటూ భజనల్లో పాల్గొంటున్నారు. స్వచ్ఛ తీర్థ పేరిట ఆలయాలను పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. తన చర్యల ద్వారా భారతీయ సామాజిక సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.